విజయనగరం జిల్లా బొబ్బిలిలో బీజేపీ బూత్ స్వశక్తీకరణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ యువ నేతలు రామారావు నాయుడు, పెద్దింటి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులను నిర్వహించారు. బొబ్బిలి నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేసి బీజేపీ జెండా ఎగురవేయడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు బీజేపీలో చేరారు. నేడు బొబ్బిలి నియోజకవర్గ స్థాయి భారతీయ జనతా పార్టీ బూత్ స్వశక్తీకరణ అభియాన్ కార్యక్రమాన్ని స్థానిక వేణుగోపాలస్వామి కోచ్ సెంటర్లోని అంజనీ కళ్యాణ మండపం వద్ద నిర్వహించడం జరిగింది. దీనిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తూ మొత్తం బొబ్బిలి నియోజకవర్గం మొత్తం త్వరలోనే బూత్ కమిటీలు వేయాలనే ఆలోచనతో ఈ బూత్ స్వశక్తీకరణ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో కార్యకర్తలందరికీ కమిటీలు ఎలా వేయాలి అనే దిశగా సూచనలు చేస్తూ ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఈసారి జెండా ఎగరవేయాలనే ఆలోచనతో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. బూత్ స్థాయి బూత్ స్వశక్తీకరణ అభియాన్ బూత్ స్థాయిలో పనిగట్టిన కార్యక్రమం ఈరోజు మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో మాకు నాలుగు మండలాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, అలాగే బొబ్బిలి మండలం అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు పాల్గొన్నాం. పాల్గొని ఈ పని విభజన బూత్ స్థాయిలో ఏ విధంగా మనం కమిటీలు వేయాలి అనే విషయం గురించి ఈరోజు మేము అందరం కూడా డిస్కస్ చేస్తున్నాం. రేపటి నుండి మా కార్యక్రమం ఏంటంటే నాలుగు మండలాల్లో కూడా బూత్ స్థాయిలో ప్రతి బూత్లో కూడా 11 మందిని మేము నియమించాలనుకుంటున్నాం.